చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన గుడిమల్లం గ్రామంలో ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉన్నది. పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం గుడిమల్లంలోని శివాలయం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటిది. దేవాలయ గోడల మీద పల్లవ, గంగ పల్లవ, బాణ, చోళరాజుల శాసనాలు కనిపిస్తున్నాయి. ఈ శాసనాలు ఎక్కువగా తమిళ భాషలో ఉన్నాయి. ఈ గ్రామం పేరును విప్రపిట అనగా బ్రాహ్మణ అగ్రహారం అని శాసనాల్లో పేర్కొనడం జరిగింది. శాసనాల ప్రకారం స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాల కోసం ధనాన్ని, భూములను, అఖండ దీపారాధనకు ఆవులను కొల్లలుగా దానం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆలయంలోని లింగాన్ని ఎప్పుడెవరు ప్రతిష్ఠించారో తెలియరావటం లేదు. ఈ దేవాలయం కొంతకాలం చంద్రగిరి రాజుల సంరక్షణలో ఉండినది. గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. శివలింగంలో పరశురాముడు, ఈశ్వరుడు కలిసి ఉండడం వలన పరశురామేశ్వరుడిగా పిలువబడుతున్నాడు. ఆలయంలోని శివలింగం మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దాని మీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న విష్ణుమూర్తి కనిపిస్తాడు. పురాణాల ప్రకారం పరశురాముడి తండ్రి జమదగ్ని పరశురాముని మాతృహత్య పాప విమోచనం కొరకు అరణ్యంలో పురుషలింగాకృతిలో ఉన్న ఈశ్వరునికి 15 సంవత్సరాల పాటు అర్చన, అభిషేకం చేయడం వలన శాప విమోచనం కలుగుతుందని పరశురామునికి చెప్తాడు. చిత్రానుకరణలో ప్రతిరోజు ఒక తామర పుష్పం పూసేది. ఆ పుష్పంతో పరశురాముడు స్వామికి అర్చన చేసేవాడు. పుష్పమునకు కాపలాగా ఒక రాక్షసుని నియమిస్తాడు. ఆ రాక్షసుడు శాపగ్రస్తుడైన బ్రహ్మ. ఒకరోజు పరశురాముడు ఆలయానికి రావడం ఆలస్యమయ్యేసరికి రాక్షసుడు స్వామికి అర్చన, అభిషేకం నిర్వహిస్తాడు. పరశురాముడు కోపంతో 14 సంవత్సరాల పాటు రాక్షసునితో యుద్ధం చేస్తాడు. ఎలాగైనా రాక్షసుని చంపాలన్న ఉద్దేశంతో పరశురాముడు రాక్షసుని భుజాలపై నిలబడతాడు. ఆ బరువుని తాళలేక రాక్షసుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై పరశురాముణ్ణి శాంతింపచేసి ఇద్దరినీ తనలో ఐక్యం చేసుకుంటాడు. కాబట్టి స్వామివారి విగ్రహంలో త్రిమూర్తులు ఏకశిలలో ఉన్నారు. బ్రహ్మ రాక్షస అవతారం, మహావిష్ణువు పరశురామ అవతారం, మానవ పురుషలింగాకృతిలో ఈశ్వరుడు కనిపిస్తారు. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద నుండి భూగర్భ మార్గంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. దేవాలయ శిఖరం పైన ఉన్న శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దేవాలయ ప్రాంగణంలోని ఉద్యానవనం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులు పరశురామేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. Thank you.